తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి తెలుపు రేషన్ కార్డు మంజూరు చేశామన్నారు. గత 2 రోజులుగా హుజూరాబాద్ లో మకాం వేసిన మంత్రి గంగుల ఈరోజు ఆర్డీఓ ఆఫీసును సందర్శించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎంతమందికి నూతనంగా తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాలకు సంబంధించిన అధికారులు ఇతరులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. నూతన రేషన్ కార్డుల మంజూరు, బియ్యం పంపిణీ విషయాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా మంజూరైన రేషన్ కార్డులన్నింటినీ ప్రింట్ తీసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నూతన రేషన్ కార్డుతో పాటు బియ్యాన్ని కూడా అందించాలని సూచించారు.